ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొండమరా పద వెళ్దాం. పొన్నమి, నాకెందుకో ఆవిడ యాక్టింగ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనల్ని పంపించేయడానికే ఇలా చేస్తుంది అనిపిస్తుంది. కొండమ్మ, మనల్ని వైద్యం ఆశించే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నా వాళ్ళ పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకవేళ ఆవిడది యాక్టింగ్ కాకుండా నిజమే అయితే ప్రాణం పోయే అవకాశం ఉంది. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను మూలికలు తీసుకొస్తాను. పున్నమి, నేను వస్తాను, రా. ఆస్తమా నాటకమాడి పొన్నమ్మిని బయటకు పంపించాను. అది తిరిగొచ్చే లోపు ఎంగేజ్మెంట్ అయిపోవాలి. నాకు తెలిసినంత వరకు ఆవిడకి ఏ రోగమూ లేదు పొన్నమ్మి. నిన్నక్కడి నుంచి తరిమేయాలని నాటకమాడింది, నిన్నిలా వచ్చేలా చేసింది. ఆవిడ మాటలు అమాయకంగా నమ్మేసి నువ్విలా వచ్చేశావు. కొండమ్మ, ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమైతే ఆవిడ ప్రాణాలు పోతాయి కదా. నాకు ప్రేమ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే ప్రాణమే ముఖ్యం. గుండ్రాయిలా ఉంది ఆవిడకేమవుతుంది పొన్నమి. మనం వెళ్లేసరికి ఆస్తమా తగ్గిపోయిందని చెప్తుంది, లేదంటే ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయిపోయాక నీ ప్రేమ గురించి ఎంత గింజుకున్నా అసలు ఉపయోగమే ఉండదు పొన్నమి. కొండమ్మ పోనీలే, వదిలే. వకీల్ సాబ్ కోరికైనా నెరవేరుతుంది కదా, నువ్వెళ్ళి ఆకలి చూడు. చూడు పున్నమి, కొన్ని కొన్ని త్యాగాలు మనం జీవితాంతం బాధపడేలా చేస్తాయి పున్నమి. ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా నా తలరాతిలో ఉన్నదే కదా జరుగుతుంది. ప్లీజ్ నువ్వెళ్ళు. మంగళసూత్రాలు ఇవ్వండి. మయూక, ఏం కాదు, కంగారు పడుకో. పున్నమి, 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 ఇటురా. అక్కడ చూడు. రుద్ర పూజలు చేస్తున్నట్టున్నారు. ఈ మంగళసూత్రాన్ని మెళ్ళలో వేసుకోండి. అమ్మా, మిమ్మల్ని వేసుకోండి. అయ్యా, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నా గొర్రెతో మీకు పని అయిపోయింది కదా. ఇస్తాను ఉండవయ్యా. మయూక, ఆ తాళి మెడలో వేసుకోమ్మా, లేదంటే నీ జాతకం ప్రకారం నువ్వు పెళ్లి చేసుకునే పృథ్వీ చనిపోతాడు. మయూక, తీసి మెళ్ళలో వేసుకో. డాడీ, నాకు ఈ గొర్రెని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు మయూక? అయ్యా, నాకు వేరే పనులున్నాయి. మీ ఇష్టాలు ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుని రావాలి, ఇక్కడికొచ్చి కాదు. చూస్తుంటే ఈ తంతు జరిగేలా లేదు. నా సంభావన నాకిస్తే నేను వెళ్ళిపోతాను. ఈ తంత అయిపోగానే ఇచ్చేస్తాను పంతులు గారు. పంతులు గారు, పరిస్థితి ఇవ్వడం మర్చిపోయినట్టున్నాను. మీ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను, తంతు పూర్తయ్యే వరకు ఉండండి. మయూక, ఏం చేస్తున్నావు నువ్వు? తాళ్ళు మెళ్ళో వేసుకో. అయ్యా, ఈ తంతు ముగించాలంటే నా సంభావన నాకు ముందే ఇవ్వాలని చెప్పాను కదా, లేదంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇద్దా తీసుకోండి, ఈ తంతు మొత్తం ముందు జరిపించు. Thank you.
ఇది నకిలీయో ఒరిజినల్ ఎవరికి తెలుసు? ఇది నకిలీ ఉంగరం అయితే నాకు పైసా రాదు. ఈ ఉంగరం నువ్వే పెట్టుకో. పంతులు, అలే బేరం దొరికింది. అరే చిన్నోడా పదరా. మయూక ఎంత పని చేసావు. పంతులు, పంతులు గారు, నేను చెప్పేది నిజం. పంతులు, ఇది నిజంగానే నిజమైన ఉంగరం. నేనెందుకు అబద్ధం చెప్తాను? పంతులు గారు, పంతులు గారు, అగ్నిదేవ్ వినండి. ముందు డబ్బులు ఇచ్చేయి. అగ్నిదేవ్, అగ్నిదేవ్, పున్నమి, పున్నమి, పున్నమి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఓరి నాయన పద త్వరగా. మయూక, పున్నమి, కొండమ్మ వచ్చేస్తున్నారు. పదమ్మా లే, త్వరగా పద, లే, త్వరగా లే, ఇంకా పద. ఎవరూ లేరండి. కొండమ్మ, కొండమ్మ, అటు చూడు. వైదికమ్మ, జాబిలమ్మ, అగ్నిదేవ్ గారు వాళ్ళలా ఉన్నారు కదా. వాళ్ళలా ఉండడం కాదు పున్నమి, వాళ్లే అంటే గుర్రతో పెళ్లి జాబిలమ్మకి చేశారా? జాబిలమ్మ అసలు వీళ్ళతో ఎందుకు వచ్చింది? అక్కడ నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతుంటే వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఇంత దూరం వచ్చి ఇలా చేస్తున్నారంటే ఏదో జరుగుతుంది పున్నమి. నాకు అదే అనుమానంగా ఉంది కొండమ్మ. మనం ఆ పంతుల్ని పట్టుకుంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడా? పంతులు గారు, పంతులు గారు, ఆగండి. ఎవరండి మీరు? ఇందాక పెళ్లి తంతు జరిపించారు కదా, వాళ్ళ తాలూకా. పెళ్లి లేదు, గిళ్ళి లేదు. పంతులు గారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? గుర్రతో పెళ్లి జరిపించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు నా సంభావన కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళతో చెప్పండి, పురోహితుడు మోసం చేస్తే ఉట్టగతులు ఉండవు. మీ సంభావన నేనిస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పండి. కొండమ్మ ఇటు, త్వరగా ఇదిగో, ఇదిగోండి. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. ఆ అమ్మాయికి జాతకరీత్యా కుజదోషం ఉంది, నష్టజాతకురాలు. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా 3 రోజుల్లో మొగుడు చచ్చిపోతాడు. ఆ దోషం పోవాలంటే ఈ గుర్రతో పెళ్లి జరిపిస్తే మంచిదని జరిపించమన్నాను. కానీ ఆ అమ్మాయి గుర్రతో పెళ్లి ఇష్టం లేదన్నది. ఈ లోపల వాళ్ళు సంభావన ఇవ్వలేకపోయారు. పంతులు గారు, ఈ విషయాన్ని మా ఇంటికి వచ్చి చెప్తారా? మీకు మళ్ళీ సంభావన ఇప్పిస్తాను. అమ్మా, అలాగే నాకు కూడా డబ్బులు ఇప్పిస్తారా? ఇస్తాను. సంభావన కోసం కాకపోయినా వాళ్ళు చేసిన మోసం గురించి అయినా ఖచ్చితంగా చెప్పడానికి వస్తాను. పదండి, పదండి అమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.